హలో సార్. హాయ్. ఇప్పటివరకు ఎస్పీ ఆఫీస్ దగ్గర జరిగింది మీరు చూసారు సార్. దీన్ని బట్టి ఎప్పటిలోపు పోలీస్ ప్రొటెక్షన్ అనేది వచ్చే టైం అంటారు, అసలు ఎప్పటిలోపు వస్తుంది అంటారు? ఇంతకుముందు కూడా చేసినప్పుడు జస్ట్ ఒక వన్ డే మాత్రం కొంచెం సేపు పోలీసులను పెట్టారు, తర్వాత మళ్ళీ లేదు అంటున్నారు. అంటే ఒక పేదింటి పిల్లకి ఇలాంటివి ఉండవంటారా? ఒక పేదింటి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రొటెక్షన్ ఉండదంటారా? అలా ఏముండదండి. సిస్టంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు అది. కాబట్టి తను కూడా పోటీ చేసింది. మిగతా 119 నియోజకవర్గాల అభ్యర్థులు ఎలానో తనకు కూడా అలానే, మిగతా వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పిస్తుందో ప్రభుత్వము తనకు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్పీ గారి ఎస్పీ ఆఫీస్కి మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు పిటిషన్ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వారు ఎస్పీ గారు లేరు, తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మేము వస్తారు, ఏఎస్పీ గారు మాట్లాడి నేను సార్తో మళ్ళీ డిస్కస్ చేసి మేము దానికి సంబంధించిన సెక్యూరిటీ అందిస్తామని చెప్పారు. మరి చూడాలి, 21st రోజు అటాక్ అయింది, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరి ఇంతవరకు సెక్యూరిటీ అయితే ఏమి అందించలేదు. కాబట్టి మాలాంటి ప్రజాస్వామ్యవాదులు అందరం కూడా అమ్మాయికి సెక్యూరిటీగా మేము ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా స్పందించి ఆమెకు సపోర్ట్ చేస్తే, ఒక నిరుద్యోగ ఒక పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఈ నిర్ణయము గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయాలని, కొల్లాపూర్ నియోజకవర్గ యువత ముఖ్యంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, యాక్చువల్లీ సార్, వాళ్ళ బ్రదర్ పైన దాడి జరిగింది అని మనం విన్నాము. కొంతమంది ఏమంటున్నారంటే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు అంటున్నారు, కొంతమంది బుక్ చేశారు అంటున్నారు, అసలు ఏది నిజమంటారు? ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయిందండి, T24, T23 తర్వాత ఇంకొక Redmi 34, దీని మీద ఖచ్చితంగా జరిగింది. ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయింది, తర్వాత యాక్షన్ ఏముందో వాళ్ళు తీసుకుంటారు కావచ్చు. ఓకే, ఇంతవరకు ఎవరైనా పట్టుకున్నారా సార్? ఇప్పుడు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని? మరి ప్రస్తుతానికి అయితే ఎవరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా అయితే మా దృష్టికి రాలేదు. ఓకే, అంటే వాళ్ళ ఇన్స్టా ఐడీస్ కూడా తెలిసాయి అని కూడా తెలిసింది కదా, ఇంత క్లూస్ ఉన్నా కూడా ఎందుకంటారు? ఇంకా చూడాలి అది. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటివరకు ఏం చేస్తారో ఏంటో అనేది నాకు అంత క్లారిటీ లేదు. ఎఫ్ఐఆర్ అయితే చేశారు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. వెంటనే అరెస్ట్ చేస్తే కొంచెం వీళ్ళకి ఊరట ఉంటుంది, మళ్ళీ రేపు ఎవరైనా ఇలా అటాక్ చేయకుండా దాన్ని మనం ఖండించిన వాళ్ళం అవుతాం. ఓకే, సో డెఫినెట్ గా వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారు అంటారు? తీసుకోవాలి, తీసుకుంటారు. ఓకే, శిరీష గారు ఫైనల్ గా గెలుస్తారంటారా సార్? ఇంత మంది సపోర్ట్ చూస్తున్నారు కదా ఇప్పుడు, మీరు గెలవాలి అంటున్నాను నేను. ఓకే, గెలుస్తారా గెలవరా అన్నట్లే, గెలవాలి. శిరీష గెలిస్తే ప్రతి నిరుద్యోగి, ప్రతి పేద ఇంటి అబ్బాయి, ప్రతి పేద ఇంటి అమ్మాయి, ఒక పేద ఇంటి కష్టం గెలిచినట్టు అవుతుంది. కాబట్టి తను గెలిస్తే ఎంతో మంది పేదవాళ్లకు మళ్ళొక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఖచ్చితంగా మనం చేయాలి. ప్రజల గెలుపు ఇది, శిరీష గెలుపు కాదు ఇది. శిరీషకి ఇంతమంది వచ్చి సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే శిరీష ఏదో ఒక వ్యక్తి అని ఎవరు చూడట్లే. శిరీష ఒక ఉద్యమము, ఒక ఆలోచన. ఆలోచన ఉద్యమం గెలిస్తేనే రాబోయే రోజుల్లో మళ్ళీ ఆలోచన ఇంకొకరికి వస్తుంది. లేకపోతే మన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మనమే అన్యాయం చేసిన వాళ్ళం అయితాం. తర్వాత సమానత్వం కోసం కొట్లాడి ఉపయోగం లేదు. మన యువత కేవలం జెండాలు మోయడానికి, వాళ్ళ వత్తాసు పలకడానికి ఇప్పటిదాకా మనం చూసినాం. కానీ ఈ ఒక్కసారి అమ్మాయి బయటకు వచ్చి పోరాడుతుంది కాబట్టి ఆమెను గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, సాకల్లి ఐలమ్మను, రాణి రుద్రమ్మదేవిని కొలిసే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు ఎవరైనా సరే శిరీష అనే అమ్మాయికి బరలెక్కకు ఓటు వేయాలి, తన విజిల్ గుర్తుకు ఓటేస్తానని గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.